హాయ్ ఫ్రెండ్స్, కమల్ హాసన్ గారు నటించిన దశావతారం మూవీ అందరికీ గుర్తుంది కదా. ఆ మూవీ ఫస్ట్ 15 నిమిషాల్లో రంగరాజనంది అనే ఒక పాత్ర అయితే ఉంటుంది. ఆ పాత్రలో కమల్ హాసన్ గారు జీవించారు. ఈ రంగరాజనందిని విగ్రహాన్ని కట్టివేసి సముద్రంలో పడవేసే సీన్ మీ అందరికీ గుర్తుంది కదా. రంగరాజనందిని సముద్రంలో పడవేయడానికి కారణమైన విలన్ ఇప్పటికి కూడా మనందరికీ గుర్తున్నాడు కదా, అతనే కులోత్తుంగ చోళుడు 2. ఈ వీడియోలో మనం కులోత్తుంగ చోళుడు గురించి అయితే పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. కులోత్తుంగ చోళుడు అసలు మంచివాడా చెడ్డవాడా? అసలు నిజంగానే విష్ణు విగ్రహాన్ని నీటిలో పడవేశారా? రంగరాజనంది క్యారెక్టర్ నిజంగానే మూవీలో చూపించినట్టు రియల్ లైఫ్లో కూడా ఉందా? ఈ విషయాలని మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో తీయడానికైతే మేము చాలా కష్టపడుతున్నాం. పక్కనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ పైన ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇక్కడ నుండి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికైతే నాకు సహాయపడుతుంది. ఇంకెందుకు లేదు, వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ నాని. లెట్ వాచ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, తెలుగు నాలెడ్జ్ గైడ్ ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వీడియోస్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ అండ్ సోలార్ సిస్టమ్స్, విశ్వం గురించి మంచి మంచి సమాచారం అయితే వీరు వీడియోస్తో చేస్తున్నారు. స్టూడెంట్స్కి ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఛానల్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా రెండవ కులోత్తుంగ చోళుడు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే, దక్షిణ భారతదేశంలోని ప్రస్తుతం మనం తమిళనాడుగా పిలువబడుతున్న ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తుండేవారు. క్రీస్తుశకం 1133లో చోళరాజులలో ఒకరైన విక్రమచోళుడు, ఆయన యొక్క కుమారుడే ఈ కులోత్తుంగుడు. క్రీస్తుశకం 1135లో విక్రమచోళుడు తమ కుమారుడైన కులోత్తుంగుడును తన రాజ్యం మొత్తానికి వారసునిగా రాజుగా ప్రకటించారు. కులోత్తుంగ చోళుడు శైవ భక్తుడు, తన రాజ్యాన్ని సుభిక్షంగా శాంతిగా చాలా మంచిగా పరిపాలించాడని చెప్పి శాసనాల ఆధారంగా తెలుస్తుంది. చోళరాజుల రాజధాని గంగైకొండ, కానీ కులోత్తుంగుడు అక్కడికంటే చిదంబరంలోనే ఎక్కువగా నివసించేవాడని, అది ఆయనకు చాలా ఇష్టమైన చోటని కూడా ఆయన శాసనాల్లో ముఖ్యమైన కులోత్తుంగ ఉల అనే ఒక కవిత ఆధారంగా చరిత్రకారులు చెబుతున్నారు. కులోత్తుంగ చోళుకి మరో పేరు తిరునిట్రేరు చోళ అని రాజ్యంలో పిలుస్తారు. ఇంత చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు వైష్ణవులకు ఎందుకు వైరం పెరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కులోత్తుంగ చోళ ఊలాలో చెప్పినట్లుగా రెండవ కులోత్తుంగుడి కాలంలో తిల్లై అనగా ఇప్పుడు ప్రజెంట్ చిదంబరంగా పిలువబడుతున్న ప్రాంతంలోని నటరాజర్ ఆలయంలో మరమ్మతులు మరియు ఆలయ విస్తరణ పనులు ప్రారంభించాలని, అందువలన నటరాజర్ ఆలయంలోని ముఖ్యంగా పూజలు అందుకుంటున్న గోవిందరాజు స్వాముల వారి విగ్రహాన్ని తాత్కాలికంగా తొలగించి పనులు పూర్తయిన తర్వాత మరలా ప్రతిష్ఠించాలని ఆలోచన చేశారు. నటరాజర్ ఆలయం శైవాలయం, శైవాలయం మరియు విష్ణు ఆలయం రెండూ కలిసి ఉన్న చోటు చిదంబరం. గోవిందరాజస్వామి ఆలయం విష్ణు యొక్క 108 పవిత్ర దేవాలలో ఇది ఒకటి. ఎప్పుడైతే కులోత్తుంగ చోళుడు ఆదేశాలు జారీ చేశాడో అప్పుడు గోవిందరాజర్ ఆలయ నిర్వాహకులతో మాట్లాడడం జరిగింది, కానీ వారు దీనిని అంగీకరించలేదు. తరువాత వారికి విషయాన్ని వివరించి ఆలయం మరమ్మతులు పూర్తి కావడం కోసం విగ్రహాన్ని తొలగిస్తాము, అది కూడా తాత్కాలికంగా పనులు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని తిరిగి మేమే ప్రతిష్ఠిస్తాము అని చెప్తారు. కానీ వైష్ణవులు దానికి అంగీకరించలేదు. ఆలయంలో కనీసం దీపం కూడా లేకుండా చేయాలని చూస్తున్నారని, ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని, మరియు హిందూ పురాణాల ప్రకారం ఆలయంలో దీపం వెలిగించకుండా మూసివేస్తే ఇక ఆ ఆలయం పూజలు అందుకోవడానికి పనికిరాదని వారు భావించి దీనికి వ్యతిరేకించారు. కానీ ఎట్టకేలకు విగ్రహాన్ని అయితే తొలగించడం, దాని ద్వారా పనులు సజావుగా జరుగుతాయి, మరలా తిరిగి విష్ణు విగ్రహాన్ని ఎటువంటి నష్టము జరగకుండా తిరిగి పూజలు సజావుగా జరిపించాలని నమ్మ చెప్పి విష్ణు విగ్రహాన్ని గుడిలో నుండి తొలగించారు. తొలగించిన విగ్రహాన్ని సముద్రం లోపలికి తీసుకువెళ్ళి పడవేశారు. దీనికి కులోత్తుంగ చోళ విష్ణువుని తన నివాసానికే పంపిస్తున్నాను అని చెప్పినట్లు చరిత్రగా ఆధారాలు అయితే చెప్తున్నాయి. దీంతో చాలామంది వైష్ణవులు దీన్ని వ్యతిరేకించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటి నుండి రెండవ కులోత్తుంగ చోళుడు క్రిమికాంత అని కొంతమంది వైష్ణవ పూజారులు ఆయనని హేళన చేయటం మొదలుపెట్టారు. క్రిమికాంత అంటే పురుగు మెడ కలిగిన వాడు అని. అది ఎందుకంటే కులోత్తుంగ చోళుడు మెడ క్యాన్సర్తో బాధపడేవాడని కొన్ని ఆధారాల ప్రకారం తెలుస్తుంది. కులోత్తుంగ చోళుడు 1155లో, తర్వాత కులోత్తుంగ చోళుడు కుమారుడు పరిపాలన ప్రారంభంలో తన తండ్రి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో విష్ణువులకు మద్దతిచ్చారు. దీని గురించి శ్రీరంగంలోని కోయిల ఒలుగు ఆలయంలో రికార్డులు అయితే ఉంది. కొంతకాలం తర్వాత విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు విజయనగరం సంబంధించిన రాజు ఇదే యొక్క విషయాన్ని అందరి ముందు ఎక్స్ప్లోజ్ చేస్తే దానికి బాధపడి 20 మంది
దీక్షితులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పురాణం అయితే చెప్తుంది. సో ఫ్రెండ్, ఇదైతే కులోత్తుంగ చోళుల యొక్క లైఫ్ హిస్టరీ అండ్ ఆయన గోవిందరాజ స్వామివారి విగ్రహాన్ని పడేసిన కథ. దీని గురించి అయితే చాలా సెర్చ్ చేశాం, నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ రాశాం. చిన్న విషయం ఏంటంటే మనకు సినిమాలో చూపించినట్లుగా గోవిందరాజ స్వామివారి ఒక మనిషిని కట్టి నీటిలో తీసుకెళ్లి వదిలేసేది అయితే ఆ టాపిక్ అయితే నేను చూసిన హిస్టరీలో అయితే నాకు ఎక్కడ కనపడలేదు. సో అది కల్పన అనుకుందాం, ఒకవేళ రియల్గా జరిగినా నాకైతే ఆ విషయం కనపడలేదు కాబట్టి నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, నాకైతే ఆ విషయం ఎక్కడ దొరకలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా గోవిందరాజస్వామి హిస్టరీ అండ్ కులోత్తుంగ చోళుడు 2 హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.